నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నోస్ ఎపిసోడ్ 725కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 14, 2020, టైం వచ్చేసరికి 6:45 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే, ఈ న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. మీ మనసుకి నచ్చిన వ్యక్తి అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, ఎవరైతే మీరు కోరుకుంటున్నారో వాళ్ళు మీ జీవిత భాగస్వామిగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు టెక్నోస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ క్షామి నుంచి, క్షామి ఫిబ్రవరి 17 ఇండియాలో ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే లాంచ్ అయిపోతున్న విషయం మాకు తెలిసిందే. నిన్న కూడా దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు అయితే ఒక వాయిస్ అసిస్టెంట్ అయితే, అంటే స్పీకర్ లో వాయిస్ అసిస్టెంట్ అయితే వీళ్ళు టీజ్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి స్మార్ట్ స్పీకర్ అని చెప్పొచ్చు, నార్మల్ బ్లూటూత్ స్పీకర్ లా కాదు, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది కాబట్టి మనం దీన్ని స్మార్ట్ స్పీకర్ అనొచ్చు. చూడాలి మరి దీనికి సంబంధించి మనకి ఇంకా పూర్తి సమాచారం ఫిబ్రవరి 17 తెలుస్తుంది. ఇంకా షామి ఫ్లాగ్షిప్ ఫోన్స్ MI 10, MI 10 Pro నిన్న చైనాలో లాంచ్ చేసిన విషయం మనకు తెలిసిందే. గ్లోబల్ గా వీళ్ళు ఫిబ్రవరి 23 లాంచ్ చేద్దాం అనుకున్నారు MWC లో, కాబట్టి MWC నిన్న క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈవెంట్ ని వీళ్ళు యూరోప్ లో కండక్ట్ చేయబోతున్నారు. యూరోప్ లో తొందరలోనే డేట్ ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. యూరోప్ లో ఈ గ్లోబల్ లాంచ్ అయితే జరుగుతుంది MI 10, MI 10 Pro. ఈ ఫోన్ ఇండియా కూడా తీసుకొస్తామని చెప్పేసి నిన్న మన మను కుమార్ జైన్ అయితే ట్వీట్స్ అయితే పెడుతూ ఉన్నాడు. చూడాలి మరి ఇండియాకి వస్తే మాత్రం కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. చైనాతో కంపేర్ చేస్తే మాత్రం ఇండియాలో మనం ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40,000 పైనే మనం MI 10 అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో A31 ఈ రోజు లాంచ్ చేసింది ఇండోనేషియాలో. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ 13,000 రూపాయలు పెట్టారు. దీని స్పెసిఫికేషన్ అయితే 13,000 రేంజ్ లో అయితే లేవు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ Helio P35 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మీడియా టెక్ ప్రాసెసర్, 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 12MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 2MP మ్యాక్రో షాట్స్ కోసం సెపరేట్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8MP కెమెరా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, 4230mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి కంప్లీట్ గా A31 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ ఫోన్ వీళ్ళు ఇండియా కూడా తీసుకొని రావచ్చు. ఇండియాకి తీసుకొస్తే వీళ్ళు ఆఫ్లైన్ కేటగిరీలో ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇంకా Oppo Reno 3 Pro సంబంధించి అయితే లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. March 2 అయితే Oppo Reno 3 Pro ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ సంబంధించి వీళ్ళు ఎక్కువగా టీజ్ చేసిన వచ్చేసరికి ఫ్రంట్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాని వీళ్ళు ఎక్కువగా టీజ్ చేస్తున్నారు, దాన్నే మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ మీకు మెయిన్ కెమెరా 44MP వస్తుంది. నెక్స్ట్ మనకి IQ నుంచి Vivo IQ 3 ఇండియాలో లాంచ్ అయిపోయిన విషయం కూడా మనకు తెలిసింది. కాకపోతే ఎగ్జాక్ట్ గా డేట్ అయితే అఫీషియల్ వెళ్ళే కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే ఈరోజు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కన్ఫర్మ్ చేశారు, ఫిబ్రవరి 25 ఇండియాలో Vivo IQ 3 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్ లో దీన్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాకి 5G ప్రాసెసర్తో వస్తుంది, Snapdragon 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో కూడా ఇదే ఫస్ట్ ఫోన్ రావడం, LPDDR5 RAM తో వస్తుంది. నెక్స్ట్ మనకి Realme X50 Pro 5G ఫోన్ని వీళ్ళు ఫిబ్రవరి 24 MWC లాంచ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అదే రోజు వీళ్ళు ఆన్లైన్ ఈవెంట్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నారు, Realme X50 Pro. అండ్ ఈ ఫోన్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు టీష్ చేస్తున్నారు రోజుకొకటి. ఈరోజు వచ్చేసరికి వీళ్ళు ఈ ఫోన్లో 90Hz సూపర్ ఆమ్ల డిస్ప్లే ఉందని చెప్పేసి టీష్ చేస్తున్నారు. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి దీనిలో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. ఇది దీనికి వీళ్ళు పేరు పెట్టిన వచ్చేసరికి సూపర్ డాట్ ఛార్జింగ్. సో ఇంతకుముందు మనం Realme X2 Pro 50W ఛార్జింగ్ చూసాం, ఇప్పుడు ఇది ఇంకా 65W దాకా వెళ్తుంది. వీళ్ళది ఊక్ ఛార్జింగ్ టెక్నాలజీ కాబట్టి పెద్దగా మనకి ఫోన్ హీట్ అవడం ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. చూడాలి మరి ఈ ఫోన్ వీళ్ళు ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ఇండియాకి కూడా వీళ్ళు తీసుకొస్తామని చెప్పారు ఖచ్చితంగా. దీన్ని ఈ ఫోన్ కూడా మనం మార్చ్లో మ్యాక్సిమం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిశ్చుగా మనకి సామ్సంగ్ నుంచి S20 Series రీసెంట్గా లాంచ్ అయింది. ఇండియాకి వీళ్ళు ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రూమర్స్ అయితే రేపు వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకోబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో మనకేం తెలియదు. కానీ S10 Series అయితే ప్రైస్ అయితే అఫీషియల్గా వీళ్ళు కట్ చేశారు. S10, S10 Plus, S10e మూడు ఫోన్స్ ప్రైజెస్ అయితే కొద్దిగా కట్ చేశారు. S10e మీద 8,000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. ఇంతకుముందు S10e లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 55,900, ఇప్పుడు 47,900 రూపాయలకు లభిస్తుంది. S10 వచ్చేసరికి 71,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 54,900 రూపాయలకు వస్తుంది. దీని మీద 16,000 రూపాయలకు ప్రైస్ కట్ చేశారు. అండ్ S10 Plus వచ్చేసరికి 79,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 61,900 రూపాయలకు వస్తుంది. దీని మీద 17,000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. ఇప్పుడు S20 Series వస్తుంది కాబట్టి ప్రైజెస్ అయితే కట్ చేశారు. బెటర్ మీరు కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని S20 Series తీసుకోవడం బెటర్. అవి మీకు 5G సపోర్ట్తో వస్తుంది. ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఫోన్ చేంజ్ చేసే ఉద్దేశం లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు 5G వచ్చినా కానీ మీరు దాన్ని 5G అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఎల్జీ రెండు కలిసి పోర్టబుల్ మానిటర్స్ తయారు చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పోర్టబుల్ మానిటర్స్ అంటే ఇవి మొబైల్ ఫోన్స్ కోసం. ఇవి మానిటర్ వచ్చేసరికి 14 ఇంచ్ ఉంటుంది. అండ్ మానిటర్ ఇన్బిల్ట్ మనకి 10,000 mAh బ్యాటరీ ఉంటుంది, 10,000 mAh బ్యాటరీ. అండ్ ఈ మానిటర్ మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇది మనం వైర్లెస్గా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే వైర్ ఆధారంగా కనెక్ట్ చేయొచ్చు. సామ్సంగ్ డెస్క్ చూస్తుంటారు మీరు, అట్లా మనం ఈ మానిటర్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ మానిటర్కి మనం బ్లూటూత్ కీబోర్డ్, మౌస్ ఇట్లాంటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా వర్క్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీ ఫోన్ని ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఈ మానిటర్స్ అయితే, పోర్టబుల్ మానిటర్స్ అయితే ఉపయోగపడతాయి. ఇవి ప్రజెంట్ అయితే ఎల్జీ అండ్ సామ్సంగ్ వర్క్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది.
ఫ్యూచర్లో మనం ఎట్లాంటి మానిటర్స్ కూడా చూడొచ్చు మొబైల్ ఫోన్స్ కోసం. యాక్చువల్ మనకి చైనా నుంచి చైనాని కరోనా వైరస్ అట్లా కొత్తలని చేసిన విషయం తెలిసిందే. ఇంకా మొబైల్ సేల్స్ పరంగా కూడా దీని మీద చాలా ఎఫెక్ట్ అయితే పడింది. 20% వరకు మార్కెట్ షేర్ చైనా అది డ్రాప్ అయినట్లు తెలుస్తుంది మొబైల్స్ పరంగా. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లాంచ్ ఈవెంట్ని వీళ్ళు మార్చిలో పెడతామని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు కూడా ఒప్పో ఫైండ్ ఎక్స్ 2ని ఫిబ్రవరి 22 లాంచ్ చేద్దాం అనుకున్నారు బార్సిలోనాలో MWC లో. కాకపోతే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఈవెంట్ అంతా. ఇప్పుడు వీళ్ళు మార్చిలోకి తీసుకెళ్లిపోయారు ఈవెంట్ని అయితే ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ఈవెంట్ని. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాడెల్లా ఇండియాకి అయితే వస్తున్నారు ఫిబ్రవరి 24-25 తారీఖుల్లో. ఈ రెండు రోజులు మైక్రోసాఫ్ట్ సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవుతారు అండ్ బిజినెస్ సంబంధించి కొంచెం ఎక్స్పాన్షన్ సంబంధించి చిన్న చిన్న కంపెనీస్ని ఎక్వైర్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మీటింగ్స్ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ట్రాయ్ నుంచి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే జనవరి నెలలో జియో డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు చెప్తున్నారు అండ్ అప్లోడ్ స్పీడ్ విషయంలో వడాఫోన్ ఫస్ట్ ప్లేస్ ఉన్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. జియో స్పీడ్ చూసుకుంటే యావరేజ్ స్పీడ్ 20.9 MBPS ఉంది. సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ 7.9 MBPS ఉంది. వడాఫోన్ చూసుకుంటే 7.6 MBPS తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఐడియా ఉంది 6.5 MBPS డౌన్లోడ్ స్పీడ్ తోటి. అదే అప్లోడ్ స్పీడ్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వడాఫోన్ ఉంది 6 MBPS తోటి, సెకండ్ ప్లేస్లో ఐడియా ఉంది 5.6 MBPS తోటి, థర్డ్ ప్లేస్లో జియో ఉంది 4.6 MBPS తోటి, ఎయిర్టెల్ వస్తుంది ఫోర్త్ ప్లేస్లో ఉంది 3.8 MBPS తోటి. సో జియో డౌన్లోడ్ స్పీడ్కి మిగతా నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే మనకు అనిపిస్తూ ఉంది. అప్లోడ్ అయితే కొద్దిగా అన్ని దగ్గరలోనే కానీ డౌన్లోడ్ స్పీడ్ అయితే మాత్రం జియో ఫస్ట్ ప్లేస్లో ఉంది జనవరి నెల వరకు అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రోని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైం రబ్బర్ ప్యాడ్స్తో తీసుకొని వచ్చింది వాటిని అండ్ దీనికి లో ఎండ్ వర్షన్ అంటే యాపిల్ ఎయిర్ పాడ్ ప్రో లైట్ మోడల్ను కూడా తీసుకురాబోతుంది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని మీద ప్రజెంట్ అయితే యాపిల్ వర్క్ చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి కొద్దిగా మనకి తక్కువ రేట్లో తీసుకొని వస్తారు ఎయిర్ పాడ్ ప్రోతో కంపేర్ చేస్తే లైట్ వర్షన్. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ చిన్నప్పటి ప్రకారం చూసుకుంటే ఇండియాలో 5,000 రూపాయలు లోపు మొబైల్స్ కొనే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2019 చూసుకుంటే ఏకంగా 45% డ్రాప్ అయినట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. 5,000 రూపీస్ లోపు మార్కెట్ అయితే ఎక్కువ మంది మొబైల్స్ కొంటుందోసరికి $150 to $180 లోపు అంటే దగ్గర 13,000-14,000 రూపాయలు ఎక్కువ మొబైల్స్ కొంటున్నట్లు ఇండియాలో ఎక్కువ మంది ఆ ప్రైస్ రేంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే కౌంటర్ పాయింట్ అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఫ్యూచర్లో మనం 5,000 రూపాయల లోపు అయితే మనం మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడకపోవచ్చు. కంపెనీస్ అన్ని టార్గెట్ 7,000-10,000 లేకపోతే 10,000-15,000 టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. చూద్దాం ప్రజెంట్ అయితే చెప్తున్న ప్రకారం షామి లీడ్లో ఉన్నట్టు చెప్తున్నారు. బడ్జెట్ కేటగిరీలో మాత్రం షామి ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోతుంది మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తా అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్లో ఏఐ కాప్ను అయితే అపాయింట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 17 నుంచి కాప్ అయితే ఏఐ కాప్ అయితే వీళ్ళ ఆఫీస్లో అయితే జాయిన్ అవ్వబోతుంది. దీనికి జీతం అయితే ఇవ్వరు అనుకుంటా ఏఐ కాబట్టి. ఇది దానికి చూడడానికి అయితే ఒక రోబోలాగా ఉంటుంది. మనం రీసెంట్గా చూసాం సిఈఎస్లో శాంసంగ్ నియాన్ అని చెప్పేసి ఒక డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ని తీసుకొని వచ్చింది. సో సేమ్ అయితే చూడడానికి అట్లనే కనిపిస్తుంది, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ లాగా కనిపిస్తుంది. మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్గా తిరిగి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలదు. ఇది దీనికి దేనికి యూస్ చేయబోతున్నారంటే విజిటర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి విజిటర్ పాస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, పాస్ తీసుకోవడం ఎట్లాగో. అండ్ విజిటర్స్ వచ్చారని చెప్పేసి ఆఫీసర్స్ కూడా ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఇట్లాంటి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇట్లా ఈ ఏ కాప్ను అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు న్యూజిలాండ్లో అయితే. నెక్స్ట్ మనకి ఐఫిక్సిట్ నుంచి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఇప్పుతీస్తుంటారు, బిగిస్తూ ఉంటారు, రకరకాలుగా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రీసెంట్గా వీళ్ళు మోటో రేజర్ ఫోల్డబుల్ ఫోన్ అయితే వీళ్ళు మొత్తం ఇప్పదీశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ ఫోన్ 1% ఛాన్స్ ఉంది మీకు 10 ఈ రిపేర్ చేయడానికి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫోన్ అయితే ఇండియాలో కూడా దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో మనం ఈ మంత్లో మోటో రేజర్ అయితే ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ 100,000 రూపాయల పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతమించి లోపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము దీన్ని. విషయం లెనోవో నుంచి లెనోవో గేమింగ్ ఫోన్ టీస్ చేస్తూ కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతుంది అండ్ దీనిలో యాంటిటూ స్కోర్ వీళ్ళు టీస్ చేసిన వచ్చేసరికి 600,000 పైన వీళ్ళు యాంటిటూ స్కోర్ అయితే టీస్ చేస్తున్నారు. ఇది రికార్డ్ అని చెప్పొచ్చు 865 ప్రాసెసర్ తోటి. మరి ఫోన్ ఏంది, ఎప్పుడు తీసుకొని వస్తారు, ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్యూచర్లో మనం లెనోవో నుంచి ఒక గేమింగ్ ఫోన్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 6 అండ్ రియల్మీ 5 సిరీస్కి సక్సెసర్ రియల్మీ 6 మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో రాబోతుంది. ఇది వైఫై సర్టిఫికేషన్ అయితే పొందింది. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కూడా మనం తొందరలోనే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. G90T అంటే మనం Redmi Note 8 Pro లో చూడొచ్చు. సో దానిలో మనకి కొద్దిగా ప్రాసెసర్ అయితే హీట్ అవుతూ ఉండే, ఎక్కువ టెంపరేచర్ రీచ్ అవుతుంది, 47 పైన దాటుతుంది, 48, 48, 49 కూడా వెళ్తుంది కొంతమందికి అయితే. ఇంకా Note 8 Pro లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. మరి వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తీసుకొని వస్తారా లేదా, ఎలా ఆప్టిమైజేషన్ చేస్తారు రియల్మీ 6లో G90Tని, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్.
చూద్దాం. ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనం గేమింగ్ రివ్యూ చేస్తే అర్థమైపోయింది. ఈ ఫోన్ మనం తొందరలోనే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్మీ మంత్కు ఓ ఫోన్ అయితే తీసుకొస్తుంటుంది, నెక్స్ట్ మంత్ కూడా ఓ ఫోన్ వస్తుంది ఖచ్చితంగా. ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొని రావచ్చు నెక్స్ట్ మంత్ అయితే. అండ్ ఫిట్నెస్ బ్యాండ్ కూడా ఈ మంత్ తీసుకొస్తామని చెప్పి ఇంత ఇప్పుడు ఎప్పటిదాకా మనం దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారు రియల్మీ ఫిట్నెస్ బ్యాండ్ కూడా. ఇది ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్. అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిమ్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.